హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్తున్నాము. మార్కాపురము హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినుకొండ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయము కృతయుగం నాటి ఆలయము. కృతయుగంలో మార్కండేయ మహర్షి రచించిన గజారణ్య సహితలో ఈ ఆలయం గురించి ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. 135 అడుగులు ఎత్తు, 7 అంతస్తులతోటి మార్కాపురంలో ఎటువైపు నుంచి చూసినా కానీ ఈ రాజగోపురం చాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి పూజారి గారి మాటల్లో విందాము. జై శ్రీమన్నారాయణ. కృతయుగే గజారణ్యే త్రేతాయాం మాధవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌచ్య మారికాపురి. కృతయుగంలో ఈ యొక్క ప్రాంతాన్ని గజారణ్యం అని పిలిచేవారు. గజం అంటే ఏనుగు. ఏనుగులు సంచరిస్తున్నటువంటి ఈ అడవిలో మరి ఈ గజారణ్యంలో స్వామివారు ఎలా విచ్చేశారంటే, మార్కండేయ మహర్షి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గుండికా నది, అంటే ఇప్పుడు గుండ్లకమ్మ అని పిలుస్తున్నాము, ఆ గుండికా నది తీరంలోకి వచ్చి మార్కండేయ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే కేసి అనే ఒక రాక్షసుడు విఘ్నాలు చేస్తూ ఉండేవారట. అలా విఘ్నాలు పదే పదే చేస్తూ ఉంటే దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా అని ఆయన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శివుడిని ఆరాధించటం వల్ల శివుడు ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. శివుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా ఈ యొక్క కేజీ అనే రాక్షసుడు గొప్ప బలవంతుడు, ఇతన్ని సంహరించగలిగేవాడు శ్రీ మహావిష్ణువు మాత్రమే అని చెప్పి అంతర్ధానం అవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత మరలా విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుంటారు. విష్ణుమూర్తి తన యొక్క ఆయుధాలైనటువంటి శంఖము, చక్రము, గద, ఈ 3 ఆయుధాలతో కేజీ అనే రాక్షసుడిని సంహరించాలని చూడటం జరుగుతుంది. అయితే లాభం లేక చివరికి తన శేష పాముగా ఉన్నటువంటి పాము ఆదిశేషుణ్ణి చక్రాయుధంగా చేసుకొని సంహరించాడట. అందుకని కేసి అనే రాక్షసుని సంహరించారు కాబట్టే ఇక్కడ విష్ణుమూర్తి యొక్క నామధేయం మారిపోయింది, అది కేశవగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ యొక్క చెన్న అంటే అందమైన సుందరమైన అని అర్థం వస్తుంది. చెన్న కేశవ అని నామధేయం అనేది సార్థకత ఇక్కడ కృతయుగం నుంచి కూడా స్వామివారు యొక్క పేరు ఈ విధంగా ఉండటం జరిగింది. అలాగే త్రేతాయుగంలో మాధవీపురి అని, ద్వాపర యుగంలో స్వర్గ సోపానం అని. స్వర్గం నుంచి సోపానం అంటే నిచ్చెనలు వేసుకొని దేవతలు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి అర్చనలు చేసి మరలా వెళుతూ ఉండేవాళ్ళట. అందుకని స్వర్గ సోపానం అని మరి ద్వాపర యుగంలో పిలవడం జరుగుతుంది. కలవచ్చ మారికాపురి, ఈ యొక్క ప్రాంతం మార్కాపురి ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదట మార్కండేయ స్వామి పేరు మీదట మార్కండేయపురం అని, ఇక్కడ 2 గొల్ల దంపతులు ఉన్నారు, వారి పేరు మీద మారమ్మ మారయ్య అనే వారి పేరు మీద మారికాపురి అని రాను మార్కాపురంగా మారిపోయింది. అయితే స్వామివారిని ఒక్కసారి వీక్షించినట్లయితే ఇహలోకంలో పరలోకంలో మోక్షం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే స్వామివారి యొక్క మగత్వర్ణం మీద కూడా మరి దశావతారాలు ఉండటం జరిగింది, అందుకని అంత విశేషమని చెప్తారు. అయితే స్వామివారి యొక్క మరి పాణిపట్టణం దగ్గర మరి మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించటం వల్ల అది చూడటానికి శివలింగాకార రూపంలో కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ యొక్క విశేషాలు ఏమిటంటే, ధనుర్మాసంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి ముఖానికి చేరుకుంటాయి, ఇది ఒక విశేషం. అంతేకాకుండా ఇక్కడ మార్కాపురం చుంచు, మంగళగిరి గాలిగోపురం అని 2 మంచి పేరున్న ఇది. ఇక్కడ చుంచు అంటే సన్షేడ్ అని, స్వామివారి యొక్క ఆలయం బయట చుంచు అనేది సన్షేడు ఒకే రకంగా ఏకశిలగా ఉండటం జరుగుతుంది.
అందుకని ఇది ఒక విశేషం. క్రీస్తు శకం 1513 శ్రీకృష్ణదేవరాయలు మరి ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి యొక్క మహిమని తెలుసుకొని ఆయన్ని చూసి ధరించి ఆయనకి బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత కళ్యాణము, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించడం జరిగింది. స్వామివారి యొక్క మహత్యం అది. రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఈ రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే, కృష్ణదేవరాయలు గారి భార్య అయినటువంటి వరదరాజమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కంభం చెరువు తవ్విస్తూ ఉండగా మరి తనకు సంతానం లేకపోయేసరికి ఇక్కడికి వచ్చి సంతానం కోసం ఆ లక్ష్మీదేవిని వేడుకోవటం జరుగుతుంది. అలా చేయటం వల్ల అమ్మ నాకు కనుక సంతానం కలిగినట్లయితే నీకు నా యొక్క 7 వారాల నగలను మరి కరిగించి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సంతానం కలిగిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడికి విచ్చేసి అమ్మవారిది మరి ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించింది ఆ 7 వారాల నగలతో అని చెప్తారు. మీరు చూస్తుంది 40 స్తంభాలతో ఉన్న మండపం అన్నమాట. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చెక్కారు. ఎలాగంటే మధ్యలో ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని అన్న ఉల్లి సౌండిని తమ్ముడు చెక్కుతారన్నమాట. యాజ్ టీజ్గా అన్న ఎలా చెక్కాడో తమ్ముడు కూడా అలాగే చెక్కారు. ఇప్పుడు మీరు చూస్తున్న 2 స్తంభాలు అవే అన్నమాట. ఈ ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత బల్లి మండపం ఉంటుంది. మన హిందూ ధర్మంలో బల్లి మీద పడితే మనకి దోషమని భావిస్తూ ఉంటాము, సానమ చేస్తాము. లేదంటే బంగారపు బల్లిని, ఎండి బల్లిని ముట్టుకొని వచ్చిన వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటామన్నమాట. సో ఈ టెంపుల్లో బంగారపు బల్లి, ఎండి బల్లి రెండూ ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు ముట్టుకోవచ్చు. జై చెన్నకేశవ. మార్కాపురం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గత 2 సంవత్సరముల నుండి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 4 ప్రాకార రాజగోపురంలో మరియు ఈ 4 ప్రాకార రాజగోపురంలో దాదాపు 90% పూర్తి అయినాయి. మార్కాపురం పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ముఖ్యంగా చెన్నకేశవ స్వామికి రాయలసీమ జిల్లాల దేవుడు ఇలవేల్పు. ఇక్కడ ఎక్కువగా రాయలసీమ జిల్లాల వారు ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇచ్చి వాళ్ళ మొక్కుబడులు చేసుకొని అభిషేకాలు, కళ్యాణం ఇవన్నీ చేసుకొని వెళ్తుంటారు. ప్రముఖులైతేనేమి కూడా దైవభక్తితో ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ సహకారంతో మా ఉన్నతాధికారుల ఆదేశాలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై చెన్నకేశవ, జై శ్రీమన్నారాయణ. ఇది అండి మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ చరిత్ర గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.